వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలు వేయడం, పతాకాలు ఆవిష్కరించడం, రక్తదానం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇది ఒక కొత్త ఒరవడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రారంభించిందో దాన్ని తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళను ఉత్తేజం చేసేదానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతూ ఉంది. తప్పకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు నిండే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. పశ్చిమ తూర్పు రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కానీ, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కి 100% గెలిచింది. దాంట్లో ఎలాంటి ఏ అనుమానాలు లేదు. తప్పనిసరిగా ఎక్కువ పోలింగ్ అయ్యేందుకు మెజారిటీ కూడా ఎక్కువగా వస్తుంది. ఈరోజు మేమందరూ కూడా అక్కడ మిథున్ను పంపించాలనుకున్నాము, కానీ వారు పలాయనం చిత్తగించారు. ఒకవైపేమో అమర్నాథ్ రెడ్డి ఈ జిల్లాకు సంబంధించిన నాయకుడు, ఒక మాజీ మంత్రిగా ఉండి కూడా చీటీలు ఇచ్చి అబద్ధాలన్నీ ఆయన దగ్గర చెప్పిస్తూ ఉన్నాడు. లోకేష్ దగ్గర చెప్పించేదే కాకుండా అమర్నాథ్ రెడ్డి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము రెడీగా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము, మీ సవాలు స్వీకరిస్తూ ఉన్నామని చెప్పి మరి ఎందుచేత పలాయనం చిత్తగించారు, మరి పాత్రికేయ మిత్రులందరూ మీరే కనుక్కోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.